హాయ్ 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 ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? ఐ హోప్ మీ అందరూ బాగానే ఉంటారు, బాగానే ఉండాలని కోరుకుంటున్నానండి. సో ఫ్రెండ్స్, ఈరోజు 13/5/2022, ఈరోజు రిష్వన్ అనే బాబు, సంజయ్ అనే మిత్రుడు, బాలు అనే మిత్రుడు, ఋత్విక్ అనే బాబు బర్త్డే చేసుకున్నారు. వీళ్ళ నలుగురికి హ్యాపీ హ్యాపీ బర్త్డే. సో ఫస్ట్ మనం కోయిట్ విషయానికి వెళ్దాం. కోయిట్ విషయానికి వెళ్తే, యుఏఈ ప్రెసిడెంట్ అయినా, నెక్స్ట్ అబుదాబీ పాలకులైన 16వ పాలకులు అనమాట అబుదాబీకి. సో షేక్ ఖలీఫా బిన్ జాహిద్ అల్ నయాన్ గారు స్వర్గస్థులయ్యారు. స్వర్గస్థులైన కారణం చెప్పి నెక్స్ట్ 3 రోజులు పనిదినాలు కూడా సస్పెండ్ చేశారండి. నెక్స్ట్ జీసీసీ 3rd గేమ్స్ ఏవైతున్నాయి, 3rd గేమ్స్ కూడా 3 రోజులు సస్పెండ్ చేశారు మన కోవిడ్లో. సో నెక్స్ట్ జీసీసీ నెంబర్ ప్లేట్తో ఇతర దేశాలైన జీసీసీ నెంబర్ ప్లేట్తో నెంబర్ పెడుతున్న వెహికల్స్ రేసింగ్ జరుగుతుంది కోవిడ్లో. ఆ వెహికల్స్ అన్ని సీజ్ చేశారు అధికారులు. నెక్స్ట్ ఇండియా మామిడి పళ్ళకి ప్రత్యేకమైన గిరాకీ ఎప్పుడు ఉంటుందని చెప్పి సిబి జార్జ్ గారు తెలియజేశారు. సో రమదాన్ తర్వాత ట్రాఫిక్ చెకింగ్లు బాగా పెరిగిపోయింది. కేవలం 3 గంటల్లో 950 ట్రాఫిక్ వయలేషన్స్ నమోదు చేశారు, రిజిస్టర్ చేశారు. సో ఇదండి సంగతి. నెక్స్ట్ జాబిర్ బ్రిడ్జ్ ఏదవుతుంది, జాబిర్ బ్రిడ్జ్ క్లోజ్ చేస్తున్నారు. సైకిల్, ఈ అథ్లెటిక్స్ 3rd ఏషియన్ గేమ్స్, ఈ గల్ఫ్ గేమ్స్లో పాల్గొనేవారు ఉంటారు కదా, వీళ్ళ కోసం ఈ సైక్లింగ్ చేసే అథ్లెటిక్స్ ఉంటారు, వీళ్ళ కోసం ఈ జాబిర్ బ్రిడ్జ్ క్లోజ్ చేస్తున్నారండి. 13/14 మార్నింగ్ 5 నుండి 9 గంటల వరకు క్లోజ్లో ఉంటుంది. 16/18 మార్నింగ్ 4:30 నుండి 9 గంటల వరకు క్లోజ్లో ఉంటుంది. 19/20 మార్నింగ్ 5 నుండి 10 గంటల వరకు క్లోజ్లో ఉంటుంది. సో నెక్స్ట్ జీసీసీ 3rd గేమ్ సస్పెండ్ చేశారండి 3 రోజులు మన యుఏ అధ్యక్షులు, అబుదాబీ పాలకులు స్వర్గస్థులైన కారణం చేత. సో ఇదేంటి కోవిడ్ సంగతి. నెక్స్ట్ సౌదీ విషయానికి వెళ్దాం. సౌదీ విషయానికి వెళ్తే రీఎంట్రీ వీసా, ఒక సౌదీ వీసా ఉన్న వ్యక్తి రీఎంట్రీ వీసా తీసుకుని సౌదీ వెళ్ళిపోయిన తర్వాత సౌదీ బయట ఉంటే రీఎంట్రీ వీసా ఫైనల్ ఎగ్జిట్గా మారదు అని జవాబ్ వారు క్లారికేట్గా తెలియజేశారు. సో రీఎంట్రీ వీసాని కావాలంటే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అప్సర్ అండ్ ముఖ్యము ఎలక్ట్రానిక్ ప్లాట్ఫామ్ ద్వారా సదత్ ద్వారా సర్వీస్ ఫీజు పే చేసి ఎగ్జిట్ రీఎంట్రీని మీరు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. 60 రోజులు, 90 రోజులు, 120 రోజులు. సో ఓకేనా. నెక్స్ట్ యుఏఈ అధ్యక్షులైన, అబుదాబీ 16వ పాలకులైన షేక్ ఖలీఫా బిన్ జాయిద్ అల్ నహ్యాన్ గారు స్వర్గస్థులయ్యారు. ఈ కారణం చేత ప్రైవేట్ సెక్టర్లో 3 రోజులు సెలవులు ప్రకటించారు సౌదీలు. 569 కేసులు నమోదయ్యాయి, 210 మంది రికవర్ అయ్యారు సౌదీలో. సో అక్కామాలో మీ ఫోటో మార్చుకోవాలంటే ఫస్ట్ మీరు పాస్పోర్ట్లో మీ ఫోటో అప్డేట్ చేసుకోవాలండి. సో పాస్పోర్ట్లో ఫోటో అప్డేట్ చేసిన తర్వాత జాజాతో వారు అపాయింట్మెంట్ తీసుకుని మీ కంపెనీ సంబంధించిన మందుకు ద్వారా మీరు ప్రయత్నిస్తే, 2 పాస్పోర్ట్లు తీసుకుని ప్రయత్నిస్తే మీ యొక్క అక్కామాలో ఫోటో అప్డేట్ అవుతుంది. సో నెక్స్ట్ ఉమ్రా వెళ్ళే వారికి, ఉమ్రా వీసా వెళ్ళే వారికి 30 రోజుల వరకు మీకు వీసా ఇస్తారు. అయితే ఈ ఉమ్రా వీసాతో సౌదీలో మీరు ఎక్కడికైనా తిరగవచ్చు. నెక్స్ట్ సూన్, త్వరలో సేఫ్ డ్రైవింగ్ వెహికల్స్ కూడా రాబోతున్నాయి. 2025 కల్లా సేఫ్ డ్రైవర్లెస్ వెహికల్స్ అనమాట సౌదీకి రాబోతున్నాయి. జైల్లో ఉన్న ఖైదీలకి, ఇప్పుడు సౌదీలో జైల్లో ఉన్న ఖైదీలు తమ యొక్క కుటుంబీకులతో వీడియో కాలింగ్ మాట్లాడుకునే అవకాశాన్ని, ఇటువంటి సౌలభ్యాన్ని కూడా కల్పిస్తున్నారు ఇప్పుడు సౌదీలు. నెక్స్ట్ యుఏ విషయానికి వెళ్తే యుఏఈ అధ్యక్షులు గాను, అబుదాబీ పాలకులు గాను, 16వ పాలకులు గాను సేవలు అందించిన షేక్ ఖలీఫా బిన్ జాయిద్ అల్ నహ్యాన్ గారు స్వర్గస్థులయ్యారు. ఇది ఆల్రెడీ అందరూ తెలిసిన విషయమే. ఈయన 1948 జన్మించారండి. ఇప్పటికీ ఆయనకు 73 సంవత్సరాల వయసు. సో ఇది యుఏలో 40 రోజులు శోకదినాలుగా పాటించారు, 3 రోజులు సెలవులు ప్రకటించారు. 40 రోజులు శోకదినం అంటే యుఏఈ ఫ్లాగ్ సగం వరకు మాత్రమే ఎక్కడ వేస్తారు. సో ఇదండి సంగతి. నిస్నో ఇతను దుబాయ్లో 25 సంవత్సరాలుగా డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఇతనికి ఇంతవరకు ఒక్క ట్రాఫిక్ ఫైన్ కూడా రాలేదంటే, ఒక్క ట్రాఫిక్ ఫైన్ కూడా పడలేదంట. సో నెక్స్ట్ యుఏఈలో అన్ఎంప్లాయ్మెంట్ స్కీమ్ అని అంటే నిరుద్యోగ వృత్తి అనేది ఎక్స్పర్ట్స్కి ఇస్తారా అనేది ఇంకా క్లియర్ కట్గా ఎటువంటి న్యూస్ తెలియలేదండి. యుఏఈలో 369 కేసులు నమోదయ్యాయి, 250 మంది రికవర్ అయ్యారు. సో ఇదండి సంగతి.
నెక్స్ట్ ఉమెన్ విషయానికి వెళ్దాం. ఉమెన్ విషయానికి వెళ్తే రాయల్ డిగ్రీ నెంబర్ జారీ చేసిన ఆదాయ పన్ను చట్ట నిబంధన ఉల్లంఘించాడని ఒక ప్రదర్శనకి చిన్న కంపెనీ ఉందన్నమాట. సో ఆదాయపు చట్ట పన్ను ఏది ఉంది, ఈ పన్ను సకాలంలో చెల్లించక ఈ రూల్స్ ఉల్లంఘించిన వ్యక్తికి 1000 రియాల్ ఫైన్ వేశారు, 1 నెల జైలు శిక్ష రిపోర్ట్ కూడా విధించారు. సో యుఏఈ అధ్యక్షులు గాను అబుదాబి పాలకులు గాను సేవలు అందించిన షేక్ ఖలీఫా బిన్ జాయిద్ అల్ నహ్యాన్ గారు స్వర్గస్థులయ్యారు. ఒమన్లో 13, 14, 15 తేదీల్లో సెలవులు ప్రకటించారు. నెక్స్ట్ మే 15 నుండి గవర్నమెంట్ ఆఫీస్ అన్ని మార్నింగ్ 7:30 నుండి ఈవినింగ్ 4:30 వరకు కంటిన్యూ 7 గంటలు పనిచేస్తాయండి. మధ్యలో సెలవులు ఏమి ఉండవు. ఏంటంటే మధ్యాహ్నం లంచ్ టైం అని చెప్పి చాలామంది ఓమర్స్ వెళ్ళిపోయి తిరిగి రావడం లేదు. చాలామంది ప్రవాసులు కానీ ఓమర్స్ కానీ ఆఫీస్ సంబంధించిన పనులు చేసుకోవడం కోసం ఎంతో టైం వెయిట్ చేయాల్సి వస్తుంది. అధికారికంగా చాలా కంప్లైంట్లు వెళ్ళాయి. ఈ కంప్లైంట్ దృష్టిలో పెట్టుకుని 7 గంటలు కంటిన్యూ వర్కింగ్ అవర్స్ పెట్టారు ఓమర్స్కి, గవర్నమెంట్ ఆఫీసులు అన్నమాట. నెక్స్ట్, సో వేడి వాతావరణం బాగా పెరుగుతుందండి. కొన్ని ఎడారి ప్రాంతాల్లో 50 డిగ్రీ టెంపరేచర్ కూడా నమోదవుతుంది. ఓమన్లో ఇద్దరు పిల్లలకి విజయవంతంగా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేశారండి. అన్ని రకాల వ్యాధులకి చికిత్సలు అందిస్తున్నారు ఇప్పుడు ఓమన్లో. నెక్స్ట్ బెరన్ విషయానికి వెళ్దాం. బెరన్ విషయానికి వెళ్తే గోల్డ్ ప్రైస్ మీకు డిస్ప్లే అవుతుంది చూసుకోవచ్చు. నెక్స్ట్ క్రిస్టల్ మెత్ స్మగుల్ చేస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారండి. వీరి దగ్గర 6 లక్షలు బిడిల్ విలువ గల 6 లక్షల బిల్ విలువల క్రిస్టల్ మెత్ స్వాధీనపరుచుకున్నారు బెరెన్లో. సో యుఏఈ అధ్యక్షులుగాను అబుదాబి పాలకులుగాను సేవలు అందించిన షేక్ ఖలీఫా బిన్ జాయిద్ అల్ నహ్యాన్ గారు స్వర్గస్థులయ్యారు. అయితే సెలవులు ప్రకటించారని చెప్పి న్యూస్ అక్కడ నాకు కనపడలేదండి. మేబీ సెలవులు ప్రకటించే ఉంటారు, ఎందుకంటే గల్ఫ్ రీజియన్లో ప్రతి కంట్రీలో 13, 14 తేదీల్లో 3 రోజులు సెలవులు ప్రకటిస్తున్నారు కాబట్టి బెరెన్లు కూడా ప్రకటించే ఉంటారు. సో నెక్స్ట్, కొన్ని ముఖ్య గవర్నమెంట్ అధికారులు మీటింగ్ లేవుతున్నాయి. ఈ మీటింగ్లు సస్పెండ్ కూడా జరిగాయి, సస్పెండ్ చేశారు బెహ్రెయిన్లో. నెక్స్ట్ ఖతర్ విషయానికి వెళ్దాం. ఖతర్ విషయానికి వెళ్తే విదేశీ పర్యటనలో భాగంగా ఖతర్ వచ్చిన భారత విదేశాంగ మంత్రి మురళీధరన్ గారితో భారత ప్రవాసులు భేటీ అయ్యారు. అక్కడ వారికి ఉన్న సమస్యల్ని తెలియజేశారు. నెక్స్ట్, 123 కేసులు నమోదయ్యాయి, 89 మంది రికవర్ అయ్యారు. నెక్స్ట్, 2072 కంపెనీల పైన కంపెనీలకు వార్నింగ్ ఇచ్చారండి ఖతర్ అధికారులు. ఏంటంటే కంపెనీలో పనిచేసే లేబర్స్ అధికంగా కంపెనీకి ఎక్స్ట్రా కంప్లైంట్లు చేస్తున్నారు. నెక్స్ట్, ఇళ్లలో పనిచేసే డొమెస్టిక్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వీరి తరపు నుండి 262 కంప్లైంట్లు నమోదయ్యాయి ఓనర్కి అగ్నెస్ట్గా అనమాట. ఇందులో కొన్ని కంప్లైంట్లు 49 కంప్లైంట్ సాల్వ్ చేశారు. నెక్స్ట్, కొత్త వీసాలు ఇస్తున్నారండి ఖతర్లో. భారీ ప్రెషర్స్ రాబోతున్నాయి ఖతర్లో, కొత్త వీసాలు తీసుకున్నారు. ఈ వీసాలు ఏం ఆగలేదు. నెక్స్ట్, ఖతర్ అమీర్ గారు సంతాపం తెలియజేశారు. యుఏఈ అధ్యక్షులు గాను అబుదాబి పాలకులు గాను సేవలు అందించిన షేక్ ఖలీఫా బిన్ అల్ జాయిద్ అల్ నహ్యాన్ గారు స్వర్గస్థులైన కారణం చేత. అయితే సెలవులు ఇచ్చినట్టు ఎక్కడ ఆర్టికల్లో నాకు కనపడలేదండి 13, 14 తేదీల్లో. కానీ గల్ఫ్ రీజన్ అంతా సెలవులు ఇస్తున్నారు కాబట్టి ఖతర్లో కూడా సెలవులు ఇచ్చే ఉంటారు. సో ఎవరికైనా తెలిస్తున్నా కొంచెం పాస్అవుట్ చేయండి ఆ న్యూస్. మన నెక్స్ట్ షోలో మెలకొద్దాం. అంతవరకు బాయ్ బాయ్.